హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపిస్తే టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కూర అన్నమాట. వంకాయ మసాలా అంటారు కదా. సో దీనికోసం నేనైతే ఆంధ్ర వంకాయలు అయితే తెచ్చేసుకున్నాను. ఇది తెలంగాణలో బ్లాక్ వస్తాయి కదా, నేనైతే ఇవి తెచ్చేసుకున్నాను. ముందుగా ఒక పాన్ పెట్టేసుకుని అందులో ఒక స్టార్ ఫ్లవర్ వేసి, అలాగే కొంచెం దాల్చిన చెక్క, 4-5 లవంగాలు వేసి, కొంచెం గసగసాలు వేసి రోస్ట్ చేసుకోలేండి. ఫ్లేవర్ వస్తుంది కదా రోస్ట్ చేసినప్పుడు, అలా ఫ్లేవర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుని అది కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము మనం. మిక్సీ జార్లో తీసుకున్నాక ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అది కచ్చాపచ్చాగా అయ్యాక దాంట్లో కొన్ని ధనియాలు మీరు కావాలంటే రోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. నేనైతే రోస్ట్ చేయలేదు. ధనియాలు వేసి మళ్ళీ కచ్చాపచ్చాగా చేశాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అంటే ఆనియన్స్ మరీ చిన్న ముక్కలు అవసరం లేదు, నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుని పెట్టేసుకుని అందులో వేసేయండి. దాని తర్వాత అందులోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అన్నీ వేసుకొని మళ్ళీ మిక్సీ అయితే పెట్టేసుకోవాలి. చూసారు కదా, మిక్సీ పట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. సో ఇప్పుడు ఒక బౌల్లో చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా తెచ్చుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి అయితే స్లిట్ చేసుకోవాలి. 4 పీసెస్ లాగా స్లిట్ చేసుకుని వాటర్లో అయితే వేసుకుందాము. వాటర్లో వేసి ఒక్కొక్కటి వాటర్లో నుంచి మంచిగా వాటర్ లేకుండా తీసి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, అది ఈ వంకాయలోకి అనేది స్టఫ్ చేయాలన్నమాట. మొత్తం అన్ని వంకాయలకి అలాగే స్టఫ్ చేసుకుందాము. ఇలా స్టఫ్ చేసుకున్నాక ఇప్పుడైతే బాండి పెట్టేసుకుందాము. బాండి పెట్టేసుకుని కొంచెం ఆయిల్, మామూలు కర్రీ మీద దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి, 1-2 స్పూన్స్. సో చూసారు కదా, ఆయిల్ వేసి అందులో కొన్ని ఆవాలు వేసాను. ఆవాలు అయిపోయాక 2 పచ్చిమిర్చి వేసా, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనేసి. అలాగే కొంచెం కరివేపాకు వేసి అవి కూడా వేగిపోయాక మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒకదాని మీద ఒకటి కాకుండా ఒకదాని పక్కకి ఒకటి వచ్చేలాగా పేర్చుకోవాలన్నమాట. అలాగే చేస్తే మనకి వంకాయ అనేది మంచిగా కుక్ అవుతుంది, మనం పెట్టిన స్టఫింగ్ ఫ్లేవర్ కూడా బాగా వంకాయకి పడుతుంది అన్నమాట. చూసారు కదా నేను ఎలా పేర్చుతున్నానో, సేమ్ అలాగే, అంటే ఒకదాని మీద ఒకటి వేయకుండా అట్లా పేర్చుకుని ఇలా ఒక సైడ్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే లో ఫ్లేమ్లో ఇలాగ కలర్ చేంజ్ అవుతాయండి. అప్పుడు మొత్తం ఫ్లిప్ చేసుకుని మళ్ళీ సెకండ్ సైడ్ కూడా కుక్ చేసుకోవాలన్నమాట. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మూత పెట్టి కుక్ చేయడం వల్ల అయితే వంకాయ బాగా కుక్ అవుతుంది అన్నమాట. సో ఇలా కుక్ అయిపోయిన దాంట్లో మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ కొంచెం ఉంది కదా, స్టఫ్ చేశాక ఆ పేస్ట్ని కూడా వేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గించేసుకోవాలి. చూసారు కదా, టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు కొంచెం మగ్గాక మొత్తం బాగా కలిపేసుకుందాము. కలిపేసుకున్న చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేసుకోవాలి. దాని తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాంట్లో నుంచి రసం అయితే తీసేసుకుని మా పెచ్చు అంతా పక్కకు తీసేసి ఆ రసం కూడా వేసేస్తున్నాను అన్నమాట. ఈ చింతపండు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి, కానీ ఫస్ట్ వేస్తే మనకి వంకాయ అనేది మగ్గదన్నమాట, అలా పచ్చిగానే ఉంటుంది. సో అందుకని మొత్తం ఉడికిపోయాక లాస్ట్లో వేసుకుని ఒక 10 మినిట్స్ మగ్గించుకుంటే సూపర్ అయితే సూపర్ ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా చూసారు కదా, మొత్తం మసాలాకి అంతా పట్టేసింది, చాలా అయితే చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడైతే డిష్లోకి తీసేసుకుందాం. సూపర్ అండ్ టేస్టీ మసాలా గుత్తి వంకాయ కూర అన్నమాట. వంకాయ మసాలా అనొచ్చు, గుత్తి వంకాయ అనొచ్చు, టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.